Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama, ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యాడబ్బా? మొత్తానికి కొద్ది రోజులుగా ఉత్కంఠ రేపడిన నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘు రామకృష్ణరాజు మిడిల్ డ్రాప్ అయ్యారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుని భీమవరానికి రైల్లో బయలుదేరిన ఎంపీ మధ్యలోనే దిగేసి ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇందుకనే ఎంపీ మిడిల్ డ్రాప్ అయ్యారని అంటున్నది. ఇంతకీ ఎంపీ వెనక్కి తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే చిన్న లాజిక్ మిస్ అవడంతోనే ప్రధాని మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంట్రీ దొరకలేదు. ఎప్పుడైతే మోడీ కార్యక్రమానికి నో ఎంట్రీ బోర్డు పడిపోయిందో చేసేది లేక తిరిగి వెళ్ళిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే అల్లూరు సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహం ఏర్పాటు ఉత్సవాలు మొదలయ్యాయి. భీమవరంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమం కాబట్టి ఎంపీ రఘురామ హాజరవ్వాలని అనుకున్నారు. అయితే మామూలుగా జరిగిపోయే కార్యక్రమాన్ని ఎంపీ కావాలనే కెలుక్కుని పెద్దదిగా చేసుకున్నారు. అనవసరంగా సీఎం జగన్పై బురదసల్లేసి ఏదో సాధిద్దామని అనుకున్నారు. దాదాపు వారం రోజులుగా రచరచ చేసి కోర్టులో కేసులు వేసి వ్యవహారాన్ని కంపు చేసేశారు. అయితే ఎంపీ వేసిన అన్ని కేసులను కోర్టు కొట్టేసిందిలేండి. అయినా సరే సభకు వచ్చి తీరుతారని, ఎలా ఆపుతారో చూస్తారంటూ ఛాలెంజ్ చేశారు. తనను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో పెద్ద తిరుగుబాటే మొదలవుతుందని వార్నింగ్ ఇచ్చారు. తెర చూస్తే ఎవరూ ఆపకుండానే తనంతట తానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కారణం ఏమిటంటే ప్రధాని కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖుల జాబితాలో అసలు ఎంపీ పేరే లేదట. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొనాలి అనే జాబితాను పీఎంఓనే తయారు చేస్తుంది. దాని ప్రకారమే ఎస్పీజీ వేదిక మీదకు అనుమతిస్తుంది. ఆ జాబితాలో తన పేరు లేదని ఎంపీకి ఆదివారం రాత్రిపూట తెలిసింది. చివరి నిమిషంలో జాబితాలో పేరు తెచ్చే అవకాశం లేదు. దాంతో చేసేది లేక ఎంపీ మిడిల్ డ్రాప్ అయి వెనక్కి వెళ్ళిపోయారు. మోడీ కార్యక్రమంలో పాల్గొనడాన్ని ఛాలెంజ్గా తీసుకున్న ఎంపీ పీఎంఓతో మాట్లాడి జాబితాలో తన పేరు ఉండేట్టు చూసుకోవక్కర్లేదా? ఈ లాజిక్ను ఎంపీ ఎలా మిస్ అయ్యారబ్బా? ఏదైతేనేం, చాలా కాలం తర్వాత తన సొంత నియోజకవర్గం నరసాపురంలో అడుగు పెట్టాలనుకున్న రఘురామ చివరికి చేసేదేం లేక వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. నియోజకవర్గ ప్రజలకు ఆయన దర్శనం ఎప్పుడు కలుగుతుందో మరి.